बारा शाही दर्गा अभिवृद्धि कोसम नेल्लूरु रूरल एम्मेल्ये कोटमिरेड्डी श्रीधर रेड्डी चेसिन पोराटंलो चाला मंदि अडुगुलु वेसारनी ముస్లిం నేతలు తెలిపారు. మా శ్రీధరన్న పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందో తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి స్పందించి వెంటనే జీవో జారీ చేశారన్నారు. అందుకే సీమపురి గడ్డ ఉద్యమ అడ్డ అని పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత కోటమిరెడ్డి శ్రీధరన్న అని కొనియాడారు. మీరు చేసే ప్రజా సమస్యల పోరాటంలో మీకు ఎప్పుడు అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా బారా షాహీద్ అభివృద్ధికి నిధులు మంజూరైనందున రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరరెడ్డిని పలువురు ముస్లిం నేతలు శాల్వాలతో ఘనంగా సన్మానించి థ్యాంక్ యూ శ్రీధరన్న అంటూ అభినందనలు తెలియజేశారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పలువురు ముస్లిం నేతలు మాట్లాడారు. అల్లా యొక్క శుభాలు మా మీ అందరి మీద, ముఖ్యంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి అల్లాతో దువా చేస్తున్నాను. సోదరులారా, గతంలో కూడా నేను చెప్పినాను, సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డ. ఈ సింహపురి గడ్డ మీద ఒక పుచ్చలపల్లి సుందరయ్య, అదే విధంగా దోమగుంట రోసమ్మ, వాళ్ళ తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. పనిచేసేవాడు ఎక్కడున్నా గాని మట్టిలో నుంచి మాణిక్యాలను బయటికి తీస్తారు. ప్రజా సమస్యల మీద, నిజమైన సమస్యల మీద గళం ఎత్తుతూ ఆ సమస్యల పరిష్కారమే నా రాజకీయ ధ్యేయమని ముందుకు పోయే నాయకుడు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం భూతద్దం పెట్టుకుని వెతికినా గానీ కనబడరు. ప్రజల హక్కులను సాధించి పెడతారని ఈ ఏదైతే రూరల్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చరిత్రలో నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ వాల్యూ ఇచ్చి విలువ ఇచ్చి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫండ్స్ రిలీజ్ చేసిన దానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారిని చూశారు, ఆయన నియోజకవర్గంలోని ప్రతి సమస్య నోటిపై ఉంది. అంటే ఎంత అవగాహన ఉందో, ఆయన మనసులో దీన్ని సాధించాలని ఎంత ఆరాటం ఉందో మనకు అర్థమవుతుంది. ఈ ఒక్క సమస్య కాదు, బారా శ్రీధర్గా ఆ జీవో వచ్చి 9 నెలలు అయినా ఫండ్స్ రిలీజ్ కాలేదు. ఎప్పటి నుంచో పోరాటం చేయలేదు. ఆయన చేస్తున్నాడు, సాధిస్తూనే ఉన్నాడు. పోరాడడానికి ఎమ్మెల్యే గారు ముందొస్తే మేము ఆయన సహకరించాం, మద్దతు పలికాం. ఎందుకంటే ఆయన సమస్య కాదు, ముస్లిం కమ్యూనిటీ సమస్య. ముస్లిం కమ్యూనిటీ సమస్య కాదు. బారా షహీద్ దర్గా అనేది ఒక ముస్లింలది కాదని నిన్న కూడా చెప్పాను. అది అందరిది, ముస్లింలది, హిందూ సోదరులది, క్రైస్తవులది. అందరూ రొట్టెల పండుగ రోజు వస్తారు, తమ కోరికల కోసం రొట్టెలు మార్చుకుంటారు, తీసుకుంటారు, కోరికలు తీర్చుకుంటారు. కాబట్టి ఈ సమస్య ఒక ముస్లింలది అనుకోవద్దు, అందరిది, అందరి సమస్య ఇది. దాన్ని సాధించారు మా ఎమ్మెల్యే గారు. ఇలాగే ప్రతి సమస్యను ఆయన పరిశీలించగలుగుతారని. తర్వాత ఈ రోజుల్లో ఒకే ఒకతను మన శ్రీధర్ రెడ్డి అని నాకు కనబడుతున్నారు. అది మా అదృష్టం. అది ఎందుకంటే అది మామూలు మాటలతో కాదు, అది చేసి చూపించారు ఆయన. ఇట్లాంటి సమయాల్లో ఎవరు అవకాశవాదులు ఇట్టు ఉంటారు, అట్టు ఉంటారు, జంపులు చేస్తుంటారు. కానీ ఒకే ఒక లీడర్ పవన్లో ఉండి కూడా పక్కకు వచ్చి పనులు చేపిస్తున్నారంటే చాలా అదృష్టం. అది నా చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీరు మాకు అండగా ఉన్నారు. బారా షహీద్ దర్గా మీ చేతులతో పనులు అన్ని పూర్తి కావాలా. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం. ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.